గారు పట్టాభి గారు మీరు ఇందాక అంశాలు ప్రస్తావిస్తున్నారు ఎన్ఐకి సంబంధించి. యా ఇప్పుడు మనం ఈ కోడి కత్తి డ్రామా గత 4.5 సంవత్సరాలు పైబడి చూస్తున్నాం విజయ్ గారు. అంటే ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందో మన అందరికి తెలుసు. ఏ రకంగా అత్యంత అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించి ఈ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏదో తన పైన హత్యాయత్నం జరిగింది, భుజానికి తీవ్రమైనటువంటి గాయం జరిగింది అని చెప్పి ఆ రోజున డ్రామాలాడి కనీసం వైజాగ్ లో ఏదో ఎటువంటి హాస్పిటల్స్ లేనట్టు, నేను వెళ్ళను వైజాగ్ హాస్పిటల్ నాకు వద్దు, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, హైదరాబాద్ లో నా దోస్తులు నా డాక్టర్లు ఉన్నారు, అక్కడైతే నేను బ్రహ్మాండంగా ఈ డ్రామాని కొనసాగించవచ్చు అని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న అధికారులు ఆ రోజు బతిమలాడారు. సార్ రండి సార్, వైజాగ్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచివి ఉన్నాయి, మనం లేదంటే వేరే హాస్పిటల్స్ ఉన్నాయి, మీకు ఫస్ట్ ఎయిడ్ నిజంగా మీకు ఏదైనా గాయం జరిగితే మేము దాన్ని పరిశీలించి వైద్యం చేస్తామంటే వద్దే వద్దు, నన్ను విమానం ఎక్కించేయండి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, నన్ను విమానం ఎక్కించేయండి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అని చెప్పి హైదరాబాద్ విమానం ఎక్కి వెళ్ళాడు. చక్కగా ఆయనకు కావాల్సిన హాస్పిటల్లో పడుకున్నాడు, 3 రోజులు డ్రామా ఆడాడు, ఇంతలోతు దిగింది అంతలోతు దిగింది కత్తన్నాడు, కుట్లేయించుకున్నాడు, ఆయనకి కుట్లేసినటువంటి ఇద్దరు డాక్టర్లకి చైర్మన్ పదవులు ఇచ్చాడు. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు తెలంగాణ డాక్టర్లు చైర్మన్, మన దౌర్భాగ్యం ఇక్కడ ఎవరు డాక్టర్లు లేనట్టు. సో ఇంత డ్రామా ఇంత చేసావు కదా జగన్ రెడ్డి, ఇవాళ వచ్చి చెప్పా కోర్టులో, కోర్టుకు రావడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ట్రాఫిక్ జామ్ అయిపోద్దా నువ్వు వస్తుంటే, మరి నువ్వు ఏ ఊరు వెళ్ళినా కడతావు కదా బ్యారికేడ్లు కడతావు కదా రోడ్డుకి రెండు వైపులా పరదాలు కడతావుగా, ఏ అప్పుడు గుర్తుకు రాలేదా నీకు ప్రజల కష్టాలు, నువ్వు ఏ ఊరు వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా మొత్తం బంద్, ఆ ఊరు మొత్తం కర్ఫ్యూ, నీ దిక్కుమాలిన రాజకీయ ఉపన్యాసాలు చేయడానికి రోడ్డుకి రెండు వైపులా బ్యారికేడ్లు కడతావు, పరదాలు కట్టుకుంటావు, వేల మందిని పోలీసులను పెట్టుకుంటావు, బ్రహ్మాండంగా కాన్వాయ్లో రై రై అని వెళ్తావు, ఏ కోర్టుకు రావటానికి మాత్రం నీకు నొప్పి వచ్చిందా, నువ్వు ఎన్నిసార్లు వెళ్ళలేదా బెజవాడలో, నువ్వు ట్రాఫిక్ లాపేసి ప్రజలను కష్టాలు పాలు చేసి ఎన్నిసార్లు నువ్వు బెజవాడ రోడ్ల మీద తిరగలేదు, ఏ బెజవాడలో ఉన్నటువంటి ఒక కోర్టుకు రావడానికి నీకు వాళ్ళ ఇబ్బంది వచ్చిందా, దాన్ని బట్టి అర్థమవుతోంది కదా ఈ ముఖ్యమంత్రి వేసేటటువంటి డ్రామా ఏంటో విజయ్ గారు. ఇవాళ కోర్టు బోన్ ఎక్కటానికి ఈయనకంటే చాలా సమీక్షలు, ఎన్నో కార్యక్రమాలు, అసలు నివసం తీరిక లేకుండా ఉంటాడంట. అందుకనే రేపు 21వ తారీఖున మళ్ళీ ప్రత్యేక విమానంలో విదేశీ హాలిడే. ఏమయ్యా జగన్ రెడ్డి, నీకు కోర్టుకు రావడానికి తీరిక లేదు కానీ స్పెషల్ ఫ్లైట్ ఎక్కి చక్కగా ఫారెన్ ట్రిప్ వేయటానికి తీరిక ఉందా నీకు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు, ఫారెన్ ట్రిప్ వేయటానికి మాత్రం నీకు బోల్డ్ంత సమయం ఉంది, ప్రత్యేక విమానాలకి కోట్లు తగలేసి శుభ్రంగా లండనో లేకపోతే దావోసో ఎక్కడెక్కడ నీ సూట్ కేసులు వేసుకుని వెళ్ళటానికి నీకు టైం ఉంది కానీ కోర్టుకు రావడానికి టైం లేదా. కాబట్టి ఇటువంటి కుంటి సాకులు ఏదైతే చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని బట్టే ఇవాళ ప్రపంచం అర్థం అంతా అర్థమవుతోంది. నేను ఈ మధ్య గతంలో కూడా చెప్పా విజయ్ గారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ మహానుభావుడు పుణ్యమాని 2 వారాలు ఉన్నా నేను, అక్కడ ఈ కోడి కత్తి సీను గెలిచాడు నన్ను. పాప మా సీను అతను కూడా సార్ 4 ఏళ్ళ నుంచి నన్ను జైల్లో పడేశారు, కనీసం ఈ విచారణ ముందుకు సాగదు, ముఖ్యమంత్రి గారేమో వచ్చి ఆయన చెప్పాల్సినటువంటి సాక్ష్యాలు కూడా ఆయన చెప్పట్లేదు. నిన్న కోడి కత్తి సీను లాయర్ కూడా అదే చెప్తా ఉన్నాడు, ఆ సలీం అనేటటువంటి లాయర్, ఒక ఆ రకంగా ఒక దళిత యువకుడిని మగ్గబెడతా ఉన్నావు జైల్లో, నువ్వు నీ డ్రామాకు వాడుకుని ఆ రకంగా అతని జీవితం నాశనం చేసావు, ఇవాళ ప్రజలందరినీ ఫూల్స్ని చేసావు, ఇవాళ కోర్టుకు రాకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నావు. కాబట్టి దీన్ని బట్టి చాలా క్లియర్గా ఇవాళ ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు, కోడి కత్తి దాడి వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగింది పెద్ద డ్రామా, అది అసలు ఏమాత్రం కూడా ఆయన పైన జరిగినటువంటి అత్యాయత్నంగా మనం భావించడానికి వీల్లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టి న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు నుంచోటానికి వాళ్ళ భయపడుతూ ఉన్నాడు విజయ్ గారు. కాబట్టి కోడి కత్తి సీనుకు సంబంధించి ఎన్ఐ కోర్టుకు సంబంధించి అది